మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ రొయ్యల కర్రీ. అయితే ఈ రొయ్యల కర్రీని చాలా చాలా ఈజీగా టేస్టీగా బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరింకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ రొయ్యల కర్రీని తయారు చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా ఆస్వాదించండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ రొయ్యల కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ 1.5 కిలో రొయ్యలు తీసుకొని చక్కగా ఈ విధంగా ఒలిచించి మొత్తం బాగా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే దీంట్లో ఉన్న జిగట వాసన అంతా, అంటే నీచ వాసన పోయి జిగట కూడా మొత్తం పోతుంది. ఓకే, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని జీలకర్రని కాస్త చిటపట్లాడిద్దాం. జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి. చూసారా, చాలా సన్నగా తరిగేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలన్నింటినీ ఇందులో వేసుకుందాం. వీటికి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాస్త ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. చూసారు కదా, 3 మినిట్స్ వేయించుకునేసరికి ఆయిల్ కూడా పైకి తేలింది కదా, అలాగే పచ్చివాసన కూడా అయితే పోయింది. ఓకే, ఈ స్టేజ్లో కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలన్నింటినీ ఇందులో వేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నిటినీ కలిపేసుకుందాం బాగా. మరి ప్రత్యేకంగా ఏమీ రొయ్యలైతే వేయించక్కర్లేదు ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, మూత పెట్టి రొయ్యల్లో నీరు విడిచిపెట్టేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా, చక్కగా రొయ్యల్లో ఉన్న వాటర్ విడిచిపెట్టి అదేవిధంగా వాటర్ కూడా దగ్గరికి అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తెలియదు. అంటే రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, పచ్చివాసన కూడా పోయేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 3 మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని చిన్న ముక్కలుగా తరిగేసి ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోలను కూడా బాగా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గేసరికి చూసారా, టొమాటో అంతా చక్కగా కలిసిపోయింది, అదేవిధంగా ఆయిల్ కూడా పైకి తెలియదు కదా. 1 టీ స్పూన్ అండ్ 1/2 టీ స్పూన్ అంటే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు ఓకే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రొయ్యలకు పట్టుకునే విధంగా కాసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గనిచ్చాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా బ్యాచులర్స్ కూడా తయారు చేసుకునే విధంగా ఈ రొయ్యల కర్రీని అయితే తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ రొయ్యల కర్రీని తయారు చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.